ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. నా దగ్గరకు వచ్చి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు బాధపడతా ఉన్నప్పుడు నాకు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి నవ్వాళ్ళలో ఏడువాళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నా. కారణం ఏమిటి అనంటే అగ్రిగోల్డ్ బాధితులకు తోడుగా నిలవలసిన ఇదే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఇవాళ మోసం చేస్తూ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బాధ అనిపించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఒకవైపున విలువైన ఆస్తులన్నింటినీ కూడా పక్కన పెడుతూ పోతూ ఉన్నారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన విలువైన ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు తన కొడుకు లోకేష్ గారు పూర్తిగా కాజేస్తూ ఉన్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు. మరోవైపున అగ్రిగోల్డ్ ఆస్తుల విలువలను ఒకవైపున తగ్గిస్తూ మరోవైపున అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలతో ఆడుకుంటూ చివరకు అగ్రిగోల్డ్లో అత్యంత విలువైన భూమి హైలాండ్. అటువంటి విలువైన భూమిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త డ్రామా ఏమిటో తెలుసా? ఆ కొత్త డ్రామా ఏమిటి అనంటే ఆ హైలాండ్ భూములట అవి అగ్రిగోల్డ్ కాదట అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నిజంగా 4 సంవత్సరాల పాటు కోర్టుల పర్యవేక్షణలో ఇవాళ అదిగో అమ్ముడుపోతుంది ఇదిగో అమ్ముడుపోతుంది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే అగ్రిగోల్డ్లో ఉన్న అత్యంత విలువైన ఆస్తిని ఇవాళ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తన పోలీసులు సిఐడిల చేత పూర్తిగా కూడా తన బెనామీలకు అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే కోర్టులో అగ్రిగోల్డ్ కేసు ఇంటూ జడ్జి అన్న మాట హైలాండ్ ఎండి ఆలూరి వెంకటేశ్వరరావు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి జడ్జి అడిగాడు ఇవాళ సిఐడి అధికారులను. గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ అన్నాడు. గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడు తెలుసా? సిఐడి వారు అతడు నిందితుడు కాదు కాబట్టి అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఇవాళ సిఐడి అధికారులు చెప్తా ఉన్నారు. నిజంగా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అని అంటే ఆ ఆస్తిని తప్పించడం కొరకు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఏ స్థాయిలో పన్నాగం పన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి.